అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు సార్? రీసెంట్గా జై పవన్ కళ్యాణ్ అని ఒక థిమాటిక్ స్టోరీ చేశారండి. అంటే అది ఏంటి అని అంటే ఒక మధ్యతరగతి రైతు కొడుకు, ఆయన పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపనలో కొన్ని సందర్భాల్లో అప్పులు చేసి సేవ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి మీడియా ద్వారా వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలిపించి మాట్లాడడం, ఏది కరెక్ట్ వే సజెస్ట్ చేయడం అనమాట. మళ్ళీ మనిషికి నడిపించే నాయకుడు చాలా అవసరం. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పడం వల్ల తను అర్థం చేసుకోవడం, వ్యవసాయం చేసే రైతు కాబట్టి రైతు కొడుకు ఎట్లా ఉండాలి, దేశానికి వెన్నుముక లాంటి వీళ్ళు ఎలా చేస్తే అభివృద్ధి చెందుతారని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆయన్ని చేస్తాడు. ఫైనల్గా దాంట్లో ఆయన ఒక ఉత్తమ జాతీయ ఉత్తమ రైతు అవార్డుగా ప్రకటించబడ్డం, దానికి గెస్ట్గా ఆయన తెలియకుండా వెళ్ళడం, ఇది స్టోరీ అండి. అంటే దాంట్లో ఎంత థీమ్ ఉన్నది కాబట్టినే ఇలాంటి ప్రాజెక్టులు చేయడంలో చాలా సంతోషం అనిపిస్తుంది. అది ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నా. రైట్, నెక్స్ట్ ఇప్పుడు తిరువూరులో 25వ తారీఖున మళ్ళీ అది కూడా అంతే, అది పవన్ కళ్యాణ్ గారిదే, అది పాజిటివ్నే. ఎక్కడ కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలిగించేవి కానీ లేకపోతే క్రిటిసైజ్ ఎక్కడ కూడా అలాంటి ప్రాజెక్టులు ప్రాణం పోయిన వాళ్ళు. అయితే ఇప్పుడు చేస్తున్న స్టోరీ ఏంటి అంటే ఒక ఆడపిల్లని కొంతమంది ఏడిపించుతున్నప్పుడు ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు బండి మీద నుంచి అటు వెళ్ళడం, వాళ్ళని చూడడం, అక్కడ వాళ్ళని ప్రతిఘటించడం, అది కాన్సెప్ట్ అండి. సో ఇలాంటివి ఏదున్నా కూడా ముందు వచ్చేస్తున్నాను. నెక్స్ట్ నోటా అని కొత్త ప్రాజెక్ట్ మళ్ళీ రెడీ అవుతుంది. నోటా అది కరీంనగర్ వాళ్ళది. యాక్చువల్గా అదే ముందు జరగాలి. మన జయ్ గారు లేదు లేదు నా స్టోరీ ముందు తీద్దామని అది చేయడం వల్ల జై పవర్ స్టార్ జరిగింది. లేకపోతే నోటాని కంప్లీట్ పవన్ కళ్యాణ్ ఒక హీరోగా చేయాల్సింది అనమాట. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటారు మీ ప్రాజెక్ట్స్? ఇప్పుడు చేసేది తప్పకుండా అంటే మనం దీంట్లో విమర్శించేది ఎక్కడ లేదు ఒకటి. తర్వాత సమాజానికి ఏం చెప్పాలో, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటో అవన్నీ ఈ సినిమాల ద్వారా వెళ్తున్నాయండి. అంతే, జనాలు తప్పకుండా ఆదరిస్తారు, ఆదరించకపోయినా పర్వాలేదు, కనీసం 100 మందిలో ఒక్కరైనా ఇన్స్పైర్ అయితే చాలు, ఒక్కరైనా మార్పు వస్తే చాలు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.